ఇవాళ ఎస్బీఐ రీజనల్ ఆఫీస్ హెడ్ క్వార్టర్స్లో మన రీజనల్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో జీజీహెచ్ గుంటూరుకి 1500 పీపీ కిట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇది అక్కడ పనిచేస్తున్న మన పారామెడికల్స్ కానీ ఆ మెడికల్ సిబ్బందులకి చాలా ఉపయోగపడుతుంది. ఈ కోవిడ్ సందర్భంగా మనకి ఈ ఎస్బీఐ ఫౌండేషన్ ద్వారా చాలా సహకారం గవర్నమెంట్కి అండ్ గవర్నమెంట్ రిలేటెడ్ యాక్టివిటీస్కి చాలా వస్తుంది. లాస్ట్ 3 వీక్స్కి ముందు కూడా ఎస్బీఐ ఫౌండేషన్ నుండి ఈ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ పెద్ద సంఖ్యలో డొనేట్ చేయడం జరిగింది. అది కూడా ఇమీడియట్గా హాస్పిటల్స్లో పెట్టేసి ఇమీడియట్గా యూజ్ చేయడం జరుగుతుంది. సో కోవిడ్ వలన బాధితులు ఎవరికి కూడా కొన్ని నాన్ సీరియస్ కేసెస్ సీరియస్ నుండి బాగా అయి కొంచెం స్టెప్ డౌన్ అయిన వారికి ఈ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ద్వారా వాళ్ళకి ఈ సహకారం ఇవ్వడం జరుగుతుంది. సో ఇలాంటి మంచి కార్యక్రమం ఏర్పాటు చేసి ఈ కోవిడ్ సందర్భంగా ఈ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్స్కి సహాయం చేయడానికి ముందు వస్తున్న ప్రతి ఒక్క ఆర్గనైజేషన్స్ కూడా హెల్ప్ చేసేసి ఆర్గనైజ్ చేసేసి ఇది వాళ్ళకున్న ఎఫర్ట్స్ డూప్లికేట్ అవ్వకుండా అందరికీ అందించడానికి ఒక ఇన్స్టిట్యూషనల్ మెకానిజం కూడా జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఏర్పాటు చేయడం జరిగింది. దానికి నోడల్ ఏజెన్సీగా ఒక రెడ్ క్రాస్ సంస్థ మనం నియమనం చేయడం జరిగింది. సో ఇదన్నీ చూడడానికి ఇక్కడ మధుసూదన్ ఒక డీడీ సోషల్ వెల్ఫేర్ డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్ ఒక పర్సన్ కూడా అపాయింట్ చేసేసి ఇలాంటి ఫిలాంథ్రపిక్ యాక్టివిటీస్ అన్నీ కూడా కోఆర్డినేట్ చేసేసేసి అన్ని చోట్ల ప్రాపర్గా డిస్ట్రిబ్యూట్ చేసేసి మనకు వచ్చిన రిలీఫ్ మెటీరియల్స్ కానీ ఆర్ వాలంటరీ సర్వీసెస్ కానీ ఎక్కడ కూడా మనం దుర్వినియోగం ఆగకుండా ప్రాపర్గా యూటిలైజ్ చేయడానికి కూడా ఒక ప్రణాళిక చేసేసి దాని ప్రకారము ఈ గుంటూరు డిస్టిక్లో ఇది చేయడం జరుగుతుంది. సో దాని ఒక భాగంగా ఈరోజు కూడా ఈ పీపీ కిట్స్ ఇవ్వడం జరిగింది. మన జీజీఎస్ సూపరింటెండెంట్ గారు, మన రీజనల్ మేనేజర్ గారు అండ్ నోడల్ ఆఫీసర్స్ అందరూ కూడా ఇక్కడ ఉండి ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. సో ఇలాంటి మంచి పని చేసిన మన ఎస్బీఐ ఫౌండేషన్స్కి చాలా ధన్యవాదాలు అండ్ డెఫినెట్లీ విల్ ఎంకరేజ్ సచ్ యాక్టివిటీస్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో. థ్యాంక్ యూ. స్టేట్ బ్యాంక్ ఆఫ్ రీజనల్ ఆఫీస్ గుంటూరు తరఫు నుంచి 1500 పీపీ కిట్స్ వర్త్ 7 లక్షలు ఈరోజు డొనేట్ చేయడం జీజీహెచ్ హాస్పిటల్కి ఈవేళ జరిగింది. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ గారు అలాగే జీజీహెచ్ సూపరింటెండెంట్ గారు ఇక్కడ వచ్చారు. ఇది స్మాల్ గిఫ్ట్ ఫ్రమ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టు కోవిడ్ వారియర్స్. ఎవరెవరు కోవిడ్ వారియర్ ఇంతమంది జనాలు సహాయం చేస్తున్నారు దానికోసం ఇది ఇవ్వడం జరిగింది. పోయిన వారం కూడా మేము ఆక్సిజన్ సిలిండర్స్ ప్లస్ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే సమయం ఎప్పుడు టైంకి మేము ఇలాగ స్టేట్ బ్యాంక్ నుంచి సాయం చేస్తున్నాము గవర్నమెంట్ హాస్పిటల్స్ కన్నా పిహెచ్సి కన్నా ఎవరికైనా. ఇదే సందర్భం మేము కస్టమర్స్ అందరికీ స్టేట్ బ్యాంక్ కస్టమర్స్ అందరికీ మేము తెలియపరిచిన ఎస్బీఐ యోనో ఉంటుంది. దాంతో బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ బ్యాంక్ రాకుండా కూడా చేసుకోవచ్చు. అనవసరంగా బ్యాంక్ లైఫ్ రిస్క్ చేసుకోకుండా కోవిడ్ ఎఫెక్ట్ అవ్వకుండా ఇంట్లో నుంచి అన్ని బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ రెగ్యులర్ ట్రాన్సాక్షన్స్ అన్నీ చేసుకోవచ్చు. ధన్యవాదాలు. నమస్కారం, నేను డాక్టర్ ప్రభావతి,
గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ మాట్లాడుతున్నానండి. ముఖ్యంగా ఈరోజు మనకి చాలా మంచి రోజు, ఎందుకంటే ఈ యొక్క కోవిడ్ ఉన్నప్పుడు అందరికీ చాలా అవసరం అవుతున్నాయి. ఆ కన్జ్యూమబుల్స్ అనేటివి అందుబాటులోకి రావడం అనేది ఉన్న కన్జ్యూమబుల్స్కి వచ్చే పేషెంట్స్కి సో బ్యాలెన్స్ కుదరట్లేదు. సో అలాంటి సో డొనేషన్స్ అనేటివి కూడా మేము చాలా అందరినీ అడగడం జరుగుతుంది. సో ఈ ఎస్బీఐ ఫౌండేషన్ తరఫున మాకు ఈ యొక్క నాన్ లామినేటెడ్ పీపీఐ కిట్లు అనేటివి ఉదార స్వభావంతో మాకు డొనేట్ చేయడం, అంటే 1500 పీపీఐ కిట్లు సుమారు 7 లక్షలు ఖరీదు చేసే పీపీఐ కిట్లు మాకు ఇవ్వడం జరిగింది. సో వాటిని ఎందుకంటే ముందు డాక్టర్స్ హెల్దీగా ఉండాలి, కంఫర్ట్గా ఉండాలి. సో సౌకర్యంగా ఉన్నప్పుడే వాళ్ళు పేషెంట్స్ దగ్గరికి వెళ్ళి చూడగలరు. సో ఇంతకు ముందు వచ్చిన పీపీఐ కిట్లకి చెమటలు కారిపోతూ కళ్ళు తిరిగి వాళ్ళే పడిపోతే వాళ్ళకి సెలైన్లు పెట్టాల్సిన వచ్చిన సందర్భాలు ఉండేవి. అప్పుడు వీరు వచ్చి అడిగినప్పుడు ఏదైతే మనం అడగచ్చు, మనకి ఇమ్మీడియట్గా మనకి అవసరమైన వస్తువు అడగాలనే ఉద్దేశంతో నేను సార్ మాకు ఈ పీపీఐ కిట్లు అవసరం చాలా ఉంది, ఎందుకంటే డాక్టర్లు పేషెంట్ దగ్గరికి వదిలి పరీక్ష చేయాలంటే కిట్ వేసుకొని చేయాలి. ఆ కిట్ కంఫర్టబుల్గా ఉన్నప్పుడే వాళ్ళు సరిగా చూడగలరు పేషెంట్ని, ఆయన యొక్క స్టేజ్ ఎలాంటి కండిషన్లో ఉన్నాడని. అంటే వెంటనే స్పందించి మీకు మీరే సెలెక్ట్ చేసుకోండమ్మా, ఆ సెలెక్ట్ చేసిన పీపీఐ కిట్ ఎంత ఖరీదైనా పర్లేదు, దాన్నే మేము సెలెక్ట్ చేసి మీకు డొనేట్ చేయడం అని చెప్పడం జరిగింది. సో మేము సెలెక్ట్ చేసిన పీపీఐ కిట్ని వాళ్ళు సెలెక్ట్ చేసి మాకు అందజేయడం జరిగింది, కాబట్టి చాలా నాకు చాలా సంతోషంగా ఉంది. సో ముఖ్యంగా ఎస్బీఐతో మా యొక్క రిలేషన్షిప్ చాలా లాంగ్ స్టాండింగ్, ఎందుకంటే మా జీజీహెచ్లో ప్రతి ఎంప్లాయీ ఎస్బీఐ ఒక రోజు ఏ రోజు ఎస్బీఐకి వెళ్లకుండా ఉండరనమాట ఆ బ్రాంచ్కి, అంటే ఆ యొక్క చొరవ. సో శాలరీస్ పరంగా కానీ వాళ్ళకి కావాల్సిన లోన్స్ తీసుకోవడం పరంగా కానీ అన్ని రకాలుగా ఒక అండ అనమాట. సో ముఖ్యంగా ఏంటంటే మా యొక్క ఆరోగ్యశ్రీ మనీ కూడా త్రూ ఎస్బీఐ ద్వారా మాకు ఏదైనా సరే 1 రూపాయి కానీ 2 రూపాయలు కానీ వస్తుంది, కాబట్టి అది అనగానే ఒక అఫెక్షన్, ఒక మదర్ ప్లేస్కి వెళ్ళినంత ఇదిగా ఫీల్ అవుతారు మా ఎంప్లాయీస్ అందరూ. సో నేను కూడా దాన్ని యూటిలైజ్ చేసుకున్నాను యాజ్ ఏ సూపర్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉన్నప్పటి నుంచి. సో నా అక్కడ అందరూ ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా మేము కలిసిమెలిసి ఉండేవాళ్ళం అనమాట. అదే కంటిన్యూటీ జరగాలని నేను ఆశిస్తున్నాను. సో ఇదే విధంగా మనం ఒకరిగా ఉండి సో ప్రజలకు సేవ చేస్తూ అన్ని రకాలుగా మంచి పేరు తీసుకురావాలి కానీ నేను తారకేశ్వరరావు గారు రీజనల్ మేనేజర్ గారిని నేను విన్నవించుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.